सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। मरकजी वजीर जी किशन रेड्डी ने काचीगुड़ा डिवीज़न के बीजेपी पार्टी उम्मीदवार उमा महेश यादव की पदयात्रा करते हुए काचीगुड़ा डिवीज़न की आवाम से अपील की कि बीजेपी के उम्मीदवार को भारी मेजॉरिटी से जिताकर कामयाब करे। इस मौके पर मरकजी वजीर किशन रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा, पिछले 5 सालों में TRS गवर्नमेंट ने आवाम के मसाइल हल करने में बिल्कुल नाकाम हुई है। इस बार बीजेपी को वोट देकर GHMC पर बीजेपी पार्टी का झंडा लहराएं। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। भारतीय जनता पार्टी ई रोज नुंची प्रचार कार्यक्रम उद्धृतं चेस्ता उन्नाम। वेलादि मंदि बीजेपी कार्यकर्तलु इंटिंटिकि वेल्लि ओटर्लनु कलिसेटुवंटि कार्यक्रम प्रारंभिस्तारु। ई एन्निकल्लो भारतीय जनता पार्टीनि आशीर्वदिंचाल्सिंदिगा GHMC కార్యాలయం పైన బీజేపీ జెండా ఎగరేయవలసిందిగా, మేయర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని అధిరోహించే విధంగా ప్రజల ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రజల మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అది మరి ఇటీవల వర్షాలు వచ్చినప్పుడు ఏ రకంగా హైదరాబాద్ అంతా కూడా ఒక సముద్రంగా మారిపోయిందో, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారో మనం చూస్తున్నాము. దాంతోపాటు హైదరాబాద్ GHMCలో పూర్తిగా అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు మన చెప్పారు 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని. మరి 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? ఎవరి జేబులోకి పోయాయి? 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెడితే మరి ఇళ్లకి నీళ్ళట్లు వస్తూ ఉన్నాయి, పేద ప్రజలకు 2 గదుల నిర్మాణం ఎందుకు జరగడం లేదు, డ్రైనేజ్ ఎందుకు ఓవర్ఫ్లో అవుతూ ఉంది, మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు ఎందుకు కలుస్తూ ఉన్నాయి, ఎందుకు ఈరోజు సరైనటువంటి పద్ధతిలో రోడ్లు బాగలేవు, పారిశుద్ధ్యం ఎందుకు బాగలేదు, ముఖ్యంగా బస్తీలలో ఖాళీలలో ఇంటర్నల్ రోడ్స్ ఎందుకు దెబ్బతిన్నాయి? ఈరోజు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2 గదులు నిర్మయిస్తామని గత ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క 5 సంవత్సరాలు పూర్తవుతున్నా పేదలకు ఇండ్ల ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వనంత వరకు ఓటు అడగనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతుండో ప్రజలకు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను కాచిగూడ డివిజన్ ఉమా రమేష్ యాదవ్ అన్న పేరు, కాచిగూడ డివిజన్ అభ్యర్థిని, మాజీ కార్పొరేటర్ని కూడా. టిఆర్ఎస్ గత 5 సంవత్సరాల కింద ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నదో వాటిని శంకుస్థాపనకే పరిమితం చేసిండు, కానీ ఒక్క జాగలు కూడా అది ఏడ కట్టింది లేదు, ఏం లేదు. ఎవరినైనా సికింద్రాబాద్ బోయిగూడలు తీసుకుపోతుండ్రు, చూపించిండ్రు, బస్సులు పెట్టిండ్రు, వాళ్ళని తీసుకుపోయారు, తీసుకొచ్చారు, కానీ అక్కడ ఇప్పుడు ఆ శంకుస్థాపన బండ కూడా లేదు. మేము ఇందాకెళ్తే అయితే వాళ్ళు వాళ్ళ ఇండ్లు పడిపోయే విధంగా ఉన్నాయి, కానీ మళ్ళీ వాళ్ళని వచ్చి చూసిన నాదుడు కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వరదలకు ఎంతమంది ఇండ్లు మునిగిపోయిన వాళ్ళు, వాళ్ళకు అది ఏ సాయం చేస్తా అని కూడా సగం మందికి కూడా చేయలేదు. ఏదో 5,000 ఇక్కడ నుంచి ఇస్తున్నారంటే 5,000 ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారని ప్రజలు బాగా బాధపడుతూ చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే రోడ్లు, డ్రైనేజీ అన్నీ చాలా విపరీతమైన సమస్యలు ఉన్నారు. బస్తీలలో ఏ గల్లీకి వెళ్ళినా కానీ అవే డ్రైనేజీ చెప్తున్నారు, వాటర్ది చెప్తున్నారు, ఈ 10,000ది ఒకటి సమస్య చెప్తున్నారు. అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దన్నారు అన్నారు, కానీ మరి ఆదరాబాదరగా ఓటు అనౌన్స్మెంట్ చేసి ఓట్లది ముందుకెళ్ళాలని వాళ్ళకే వాళ్ళే చేసిండ్రు కదా, బీజేపీ చేయలేదు కదా. అలాగే ఇంకా ఇళ్ళది ఎక్కడా ఇయ్యలేదు, 10,000ది ఇయ్యలేదు సమస్య. అందుకే బీజేపీ పార్టీనే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుండ్రు. మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళు మమ్మల్ని ఆ బ్రహ్మరథం బట్టి ఆహ్వానిస్తుండ్రు. కాబట్టి ఈసారి బీజేపీయే ముందుకెళ్తుంది, కాబట్టి మేయర్ సీటు కూడా బీజేపీదే. కిషన్ రెడ్డి అన్న చేసిన పనులే ఉన్నాయి, కానీ మొన్న వచ్చిన ఎమ్మెల్యే ఒక్క పని చేసింది కూడా లేదు. కార్పొరేటర్ 5 ఏళ్ళు చేసింది, కానీ ఆయన చేసింది కూడా ఏం లేదు. కాబట్టి ఈసారి మేయర్ పీఠం మాదే, బీజేపీ 100 పైన మా సీట్లు మేమే గెలుచుకుంటామని తెలియజేస్తాం.
हमारे एएचएन न्यूज को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।